నేను ఇప్పుడు రిపీట్ కూడా చేశాను. అసలు ఏంటి? నేను సంబశ్వరరావు గారికి నమస్కారం అండి. సార్, నేను మీరు అన్న కేసీఆర్ గారి గురించి మాటలు మీరు టీవీలో ఉచ్చరించారు, కానీ మా కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా అయిపోతుండొచ్చు, ఇప్పుడే నేను మీకు మీ ఛానల్ కోసం వచ్చా. నేను ఉచ్చరించడానికి కూడా వారికి నోరు రావట్లేదు. అంటే అంత ఉచ్చరించ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉచ్చరించలేని పదాలను నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారని కిషన్ రెడ్డి గారు ప్రశ్నలోనే చెప్పాడు. నేను ఈ పదాలను ఉచ్చరించలేను, మా వాళ్ళు మొత్తం పెద్ద పెద్ద పదాలు కేసీఆర్ మాట్లాడిన పదాలన్నీ కూడా తెలుగులో నాకు చూపించినారు, కానీ ఉచ్చరించలేనటువంటి పదాలను మాట్లాడినారు అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు ఉచ్చరించారు కాబట్టి నేను సందర్భం గుర్తు చేస్తున్నా. ముందు మీరు నీ బొంద అన్నాడు, ఎవరన్నా తెలుసు సార్ నీ బొంద అని? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని, నీ బొంద నువ్వు వేస్తావు ఆడకేళ్ళకి నదుల అనుసంధానం, నీ బొంద నువ్వు వేస్తావు అన్నాడు. నీ బొంద అంటే బరిలుగా ఉండే కదా సార్, సావాయి కదా సార్ అని కోరుకుంటున్నాను. ఈ పదాలకు అర్థం కావాలి కదా, ఈ పదాలు బొంద అంటే సావానే కదా అర్థం, మీనింగ్ దాని వేరే పదం ఏమైనా ఉందా? ఇంకోటి ముఖ్యమంత్రి కేంద్ర విత్త మంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ పట్టుకొని సిగ్గుందా? ఒక మహిళ సార్, ఈ గడ్డ మీద తెలంగాణ హైదరాబాద్ లో బతికిపోయిన మహిళ సార్, సిగ్గుందా? సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడతారు, సిగ్గు లేకుండా బడ్జెట్ పెడతారు అన్నాడు. ఈ పదం ఒక హోమ్ మినిస్టర్ ను ఉద్దేశించి మాట్లాడడం అనేటువంటిది ఇది కరెక్ట్ అని, ఇది మంచి పద మంచి మాటలు కొంచెం ఎక్కువనో తక్కువనో ఇట్లా మాట్లాడతాడు అనేటువంటి మనం కాంప్రమైజ్ అవుతున్నావా అనేటువంటిది కూడా మీ భాషలో మేము మాట్లాడుతున్న దాంట్లో నాకు స్ఫురిస్తున్నటువంటి అర్థం సార్. నేను కూడా మాట్లాడలేను సార్ ఆ భాషను. ఇది నాకు అనుకుంటా తెలంగాణలో ఎవరు కూడా ఆ స్థాయిలో దిగజారి, ఏ నాయకు కూడా స్థాయి దిగజారి అధికారికంగా మాట్లాడరు సార్. ముఖ్యమంత్రి గారిని మాట్లాడి సాయి ఇంకేది ఆ పదాలు నాకు నోరు ఇప్పాలంటే భయం లేదు సార్. అప్పుడప్పుడు మనకు తెలంగాణ భాషలో కొన్ని పరిచయమైనటువంటి పదాలు తెలిసినా సామెతలు తెలిసినా మనం మాట్లాడడం సంస్కారం అంటే వస్తుంది సార్. మరి ముఖ్యమంత్రి గారికి సంస్కారం అడరాలేదు అంటే మరి ఆ స్థాయి ఏందో, ఆ ముఖ్యమంత్రి పరిస్థితి ఏందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు సార్. నెంబర్ వన్, మీరు కాన్స్టిట్యూషన్ మార్చాల్సిన అవసరం ఉందా? అవసరమా అని మీరు కాన్స్టిట్యూషన్ 105 సార్లు మార్చినటువంటి కాన్స్టిట్యూషన్ ను అని మీరు చెప్పినారు. నేను ఒక పదం ఉపయోగిస్తాను సార్, భారతదేశంలో మొదలు రాజ్యాంగం రాజేంద్ర ప్రసాద్ కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు 369 నిబంధనలు 8 షెడ్యూళ్లతోని సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 6వ అతిపెద్ద దేశం ఇది, అంటే జనాభా ప్రకారం 30 కోట్ల 40 కోట్ల పెద్ద దేశం, లిఖిత పూర్వక అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని అమలు చేసేటువంటి కమిటీ చైర్మన్ గా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా, ఆయన ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గా మనం 51 కోట్లు మనం దాన్ని తీసేసుకున్నాం, అయిపోయింది. నేను ఏమంటున్నా అంటే రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి ఇంకా 100 సార్లు అవకాశం ఉంది సార్. అమెరికా కూడా ఇప్పటికీ 21వ శతాబ్దం చరిత్రలో, వాళ్ళ ప్రజాస్వామ్య చరిత్రలో, యూరోప్ లో అంతకంటే ఎక్కువ ముందున్నటువంటి చరిత్రలో కూడా వాళ్ళ సాంప్రదాయాలు ఉన్నాయి, లిఖిత పూర్వకాలు కొన్ని లేకపోయినప్పుడు కూడా సాంప్రదాయాలను పాటిస్తూ గౌరవంగా మాట్లాడుతూ ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా ఒక క్రిమినల్ సార్ అంటారు సార్ అమెరికాలో, సార్ అని నన్ను ఉపయోగిస్తాను, అమెరికా రెఫరెన్సెస్ చాలా ఎప్పటి కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. పోలీసు వాళ్ళు క్రిమినల్ సార్, యువర్ అండర్ అరెస్ట్ సార్ అంటారు వాళ్ళు. కనీసం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉద్దేశించి కూడా గామాత్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారిని ఈ రకంగా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకు రావాలి సార్? ఇది రాజకీయ కారణాలు ఎన్నో ఉండొచ్చు, రాజకీయాలలో మనకు చాలా సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. నక్సలైట్ మమ్మల్ని చంపుతుంటే కూడా నక్సలైట్ సోదరులు వాళ్ళు మీరు త్యాగం, మీరు జయకంద్ర బాబు త్యాగం సిద్ధాంతం తప్పని తప్పిస్తే, అక్కడ వ్యక్తులు దారి తప్పిన సోదరులను తప్పిస్తే వాళ్ళు నీచులు నికృష్ణులు దుర్మార్గులు అనలే కదా సార్. మనం మేము చూసినాం ప్రాక్టికల్ గా, మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు కూడా మేము ఆ పరిస్థితులు అనుభవించడం కదా సార్. అటువంటిది మన సోదరులను పట్టుకొని, ప్రధానమంత్రిని పట్టుకొని, నీ బొంద నీ బోకి ఆ గడ్డం పెంచుకుంటావు సార్? నాకు అర్థం కాని విషయం అంటే మీరు నమాజ్ పోయినప్పుడు ఇఫ్తార్ ముందు టోపెంది పెట్టుకున్నావు సార్? నువ్వు అంటే ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మీరు 10 మాట్లాడితే మాకు ఒక్కటి కూడా అవకాశం వస్తుంది కదా సార్. మరి మన దాని ఆ రోజు కూడా దేశం, నేను హిందూ భక్తుని, నేను ముస్లింలు కూడా గౌరవిస్తాను అనొచ్చు, కూడా తప్పకుండా అనొచ్చు, ముస్లింలను వ్యతిరేకించమని నేను చెప్పట్లేదు, గౌరవించాలి కూడా మన తోటి సోదరులే, భారత పౌరులే, మనతో పాటు ఉన్న వాళ్ళు, వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. టోపీ పెట్టుకున్నాడు, మా టోపీ ఎందుకు పెట్టుకున్నావు సార్? మనం అంటే గౌరవం కోసం పెట్టుకున్నావా, లేకపోతే అవహేళన చేయడం కోసం పెట్టుకున్నావా? తమిళనాడు పోతే లుంగి కట్టుకుంటాడు, బెంగాల్ పోతే ఇంకోటి వేస్తాడు, సిక్కులదారు పోతే ఇంకొకరు పెట్టుకుంటాడు, ఈ వ్యక్తిగత విమర్శల సార్? ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది దీనికి బడ్జెట్ కి ఏం సంబంధం అది చెప్పండి సార్. సంబశ్వరరావు గారు ఈ భాష మాట్లాడడానికి, ముఖ్యమంత్రి గారు ఈ భాష ప్రధానమంత్రి మీద ఇటువంటి మాటలు మాట్లాడడానికి నిన్న బడ్జెట్ లో కేటాయింపులకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయానికి ఏం సంబంధం చెప్పండి దీంట్లో? ఏమన్నా సంబంధం ఉందా ఈ పరుష పదజాలము, ఈ అవహేళన మాటలు, ఈ వ్యక్తిగత దూషణలు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్, దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నెంబర్ 2,
సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట్లాడే తెలియాలి, కానీ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్. నేను నిన్న ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడినా బడ్జెట్ విషయంలో చర్చించుకోవచ్చు, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కేటాయింపు తక్కువ ఉంటే ఎక్కువ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి అంశాల్లో నేను చాలా ఒక ఫెడరల్ వ్యవస్థలో ఇది అన్యాయం జరుగుతుందన్నారు సార్. నేను మీకు సాంబశివరావు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు సీనియర్ పత్రికా రంగంలో మీరు అంటే ప్రసార సాధనాల్లో ఉన్నారు. ఎస్ఆర్ బొమ్మయ్య కేసు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక జడ్జిమెంట్, భారత అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ సార్. రాష్ట్ర కేంద్ర సంబంధాల పట్ల వాళ్ళు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు. అది ఉన్నది కదా సార్ మీకు ఫెడరల్ వ్యవస్థలో. ఎస్ఆర్ బొమ్మయ్య కేసును బీజేపీ అమలు చేయకుండా, అంటే అమలు చేయకుండా దాన్ని పాటించకుండా ఉందా సార్? స్పిరిట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ డెమోక్రసీ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పు యొక్క స్ఫూర్తిని పాటించకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పారు నిన్న. నీ బొంద అనడానికి దేనికి చెప్పాడంటే గంగా గోదావరి నదిని కలుపుతారా, కావేరి కలుపుతావు, నువ్వు కలుపుతావా? నీ బొంద అన్నాడు, కలుపుతావా నువ్వు కావేరి నది తీసుకపోయి పెన్నా తీసుకపోయి కావేరి కలుపుతావా? ఈ మాటలు అంటే మీరే అన్నారు నదుల అనుసంధానం 65,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉంటే 33,000 కూడా ఇంకా టిబెట్ సంగతి వస్తే అంతకంటే ఎక్కువనే ఉంటాయి, కానీ అవన్నీ వాడుకుంటే మీరు వాడుకోలేకపోతున్నారు. సన్నాసుల ప్రభుత్వం ఢిల్లీలో ఉంది, శతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, తెలివిలేని ప్రభుత్వం, ఈయన మాట్లాడినాయండి ఇవన్నీ భాషలు, చాలా పరుష పదాలు చాలా మాట్లాడినాడు. కానీ మరి అనుసంధానం చేస్తామంటే మాత్రం నువ్వు చేస్తావు నీ బొంద ఈ భాషనే మాట్లాడింది కదా. ఇది ఎట్లా అంటే రెండు నాలుగు నిన్ననే ఒకటే రోజు ఒకటే మీటింగ్ లో రెండు భిన్నమైన వాదనలో రెండు భిన్నమైన మాటలు మాట్లాడు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చొని చర్చలు చేసి ఏ బేసిన్లలో గీసిన లేవా, ఏం బేసిన్లు ఉన్నాయి, మేము అప్పుడు ఎవడెత్తరం కృష్ణా బేసిన్ వాటర్ను ఇట్లా తీసుకుపోతారండి, గోదావరి బేసిన్ వాటర్, కృష్ణా బేసిన్ కంటే ఏ బేసిన్లో గీసిన లేవు, కృష్ణ వాటర్ను పిన్నా బేసిన్ ఇట్లా తీసుకుపోతారండి, ఏ బేసిన్లో గీసిన లేవా, ఎవడో మాట్లాడితే నాకేందా, మీ అందరికీ నీళ్లు రావాలి, రాయలసీమకు నీళ్లు రావాలండి, ఎస్ దేశమంతా నీళ్లు రావాలి వద్దని ఎవరన్నారు? దానికి ఒక చిన్న ప్రయత్నం, అది కూడా ఏంది నిన్న ఉపన్యాసంలో సార్ డిపిఆర్ సార్ ప్రిపేర్డ్ అని చెప్పారు, అది అమలు చేస్తున్నాము, అమలు అయిపోయినాయి లేకపోతే బడ్జెట్ మేము ఇచ్చినామని చెప్పాలి, బడ్జెట్ శాంక్షన్ చేసినామని ఎక్కడ చెప్పలే, మేము డిపిఆర్ సార్ ప్రిపేర్డ్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్, అందుకోసం పార్టీ ఏలో చదివారు, పార్టీ బిలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా పార్టీ ఏలో ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్థిక అంశాలను మాట్లాడుతున్నప్పుడు పార్టీ ఏలో చెప్పినటువంటి కేంద్ర మంత్రి చెప్పినటువంటి భాషల విషయం ఆ అంశాల విషయంలో కూడా నేను బొంద పెడతావా, నువ్వు చేస్తావా, నువ్వు ఇది అసలు భాష మాట్లాడి, నేను అందుకోసం నదుల అనుసంధానం వద్దంటావా చెప్పు, నేను నదుల అనుసంధానం నేను ఒప్పుకోను, ఇది తప్పు, మా కన్సెంట్ లేకుండా గోదావరి నీళ్ళు తీసుకపోవద్దు, కృష్ణా నీళ్ళు తీసుకపోవద్దు, మీ ప్రొటెక్ట్ మీట్లో పడ్డారు సార్. మంత్రిగా మీకు అవకాశం ఉన్నది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, నేను ఏం కాదని లేదు, కానీ మీరు చూస్తావా చేస్తావా ఈ భాష ఎందుకు మాట్లాడాలని నా అభిప్రాయం. నెంబర్ టూ, నిన్న బడ్జెట్ విషయంలో సంబంధం ఉన్న విషయాలు అయితే నేను ఇంకా చాలా మాట్లాడుతుంటాను, సంబంధం లేని విషయాలు రాజ్యాంగాన్ని మారుస్తాను అన్నాడు, ఇంత ముందే చెప్పాను. రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ కూడా మీకు తెలుసు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని సవరించి ఎమర్జెన్సీ పెట్టింది. రాజ్యాంగంలో 15 Article 15-21 ఉన్న మౌలికమైనటువంటి ప్రాథమిక హక్కులను కలరాస్తూ ఆమె అమెండ్మెంట్ తీసుకొస్తేనే దేశం ఎట్లా ఫలితాలు, దేశంలో ఫలితాలు ఎట్లా వచ్చినా మీరు చూశారు. ఆ రోజు చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నా తక్కువ మంది ఉన్నారు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ లేవు, సోషల్ మీడియా లేదు, లేని రోజుల్లో కూడా ఇందిరాగాంధీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏక రూపంలో ప్రజలు స్పందించారు సార్. కరపత్రాలు లేవు, అన్ని బ్యాను అయినప్పటికీ కూడా, పత్రికలు బ్యాను అయినప్పుడు ప్రజలు స్పందించారు కదా సార్, అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజల సదూరాన్ని ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు సార్ భారత ప్రజలు. కాబట్టి నీవు ఈ భాష దీని గురించి నేను దాంట్లో ముందర పోదలుచుకోలే, నేను ఇంకా సోషల్ మీడియా గురించి మాట్లాడే ఇంత ముందు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఈ రోజు వరకు సార్ సోషల్ మీడియా ఒక్క పోస్ట్ కూడా చేయలేదు సార్, సోషల్ మీడియా నమ్మాల్సిన రోజులు పోయినాయి సార్, నేను దాన్ని కాదంటలేను, అది తప్ప రైట వెరిఫై చేసుకునే పరిస్థితి వచ్చింది సార్. అయితే మీరు ఏ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు దాని? ఇప్పుడు నేను ఉదాహరణకి నేను మా సోషల్ మీడియాలో మా కిషన్ రెడ్డి గారు లేకపోతే మా లక్ష్మి సంజయ్ గారు ఇంకోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అరే నీకు బుద్ధి ఉన్నది గాడి కొడుక కుక్కల కొడుక అని కింద పెడుతుంటారు పోస్టులు. నేను సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే అరే నీకు నీవేంద్ర దమాకున్నా అరే నీకేమైనా గిట్ట మాట్లాడుతున్నావు, ఇప్పుడు మీరు డిస్కషన్ లో పెడుతున్నారేమో నాకు డౌట్ ఆ సోషల్ మీడియాలో వస్తుంటే. మరి దీనికి ఎవరు బాధ్యత సార్? దీనికి ఎవరు? అరే దున్నపోతుగా అధ్యక్షుని పట్టుకుని, మా అధ్యక్షుని పట్టుకుని అరే పాగాలుగా, ఈ అంత పరుషు పదజాలంతో ఇంతకంటే చాలా తక్కువ పదజాలం ఉపయోగిస్తున్నా, ఇటువంటి భాషతోటి మా నాయకులు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో వస్తున్న వాటి మీద మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? తీసుకోండి. ఎస్ సోషల్ మీడియాలో ఎవడైనా తప్పుడు పోస్ట్ పెట్టినా సోషల్ మీడియా ద్వారా ఎవరైనా నాయకులను ప్రజాప్రతినిధులను అధికారులను ఈవెన్ అధికారులను
భారత ప్రభుత్వాలనో లేకపోతే ఇంకో విషయంలో విమర్శిస్తే మీకు అది పరిశుభ్రయందో మేము కేసు కంటెంట్ మాట్లాడి మీ పద్ధతి కరెక్ట్ కాదని పెట్టడం వేరు గలీజు గలీజు మాటలు ఇంకా బూతు మాటలు పెడుతుంటే మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొస్తారు మీరు అంటే మీకు పెడితే యాక్షన్ ఇంకొకరు పెడితే యాక్షన్ కదా బూతు మాటలు సార్ నేను మళ్ళీ మీకు చూపిస్తే కావాలంటే నేను కాపీ పేస్ట్ చేసి నా టెక్నాలజీ నాకు తెలియదు కాపీ పేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎటువంటి బూతు భాషలు ఉంటాయో మరి ఎందుకు సార్ దాని మీద చర్య తీసుకోరు తీసుకోవద్దని మీకు ఏమైనా చెప్పాను మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తీసుకోవద్దని చెప్పాము బీజేపీ తరఫున ఏమైనా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాము అటువంటి ఆయన చర్య తీసుకోవద్దు రైట్.